నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో నకిలీ పాసు పుస్తకాలు కలకలం రేపుతున్నాయి. బాధితుల వివరాల మేరకు రాపూర్ మండలం అఖిల వలస గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 286లో కొండ్లపూడి సురేంద్రారెడ్డి, కొండ్లపూడి చంద్రకళకి ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల 18 సెంట్లు భూమిలో గత 40 ఏళ్లుగా నిమ్మ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన డేగ వెంకట నరసారెడ్డి అనే వ్యక్తి రెవెన్యూ అధికారులకు లంచాలు ఇచ్చి 5 ఎకరాల 18 సెంట్ల భూమి తనదంటూ నకిలీ పాసు పుస్తకాలు సృష్టించాడని ఆరోపించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పూర్తి విచారణ జరిపి డేగ నరసారెడ్డి లంచాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. చూడాలి మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు. 1974లో మాకు పట్టా ఇచ్చి ఉన్నారు 5 ఎకరాల 18 సెంట్లు. మా పొలం వచ్చి రోడ్డుకి తూర్పు ఉంటుంది 286, రోడ్డుకి పరంట పక్క 280 పొలం ఉంది. ఆ 80ని 86 చేసుకొని రేగా వెంగనాథరెడ్డి పొలరెడ్డి దీని ఆ పొలాన్ని ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకొని మా సర్వే నెంబర్ వేసి ఓ నకిలీ పాస్బుక్ తయారు చేశాడు. ఎంఆర్ఓ ఆఫీసులో ఆఫీసర్లకి లంచాలు ఇచ్చి డీటీ రిజిస్టర్లో కూడా ఎంటర్ చేసుకొని ఉన్నాడు. సర్వే చేయమని ఆ అధికారులను బెదిరిస్తున్నాడు. తగిన రెవెన్యూ అధికారులు కోరడం అనేది రికార్డులు పరిశీలించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. నేను గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నా, ఇప్పటికీ న్యాయం జరగలేదు. చేస్తాంలే, పడతాంలే, పడతాంలే, మళ్ళీ రండి, రేపు రండి, ఎల్లుండి రండి అంటున్నారు. ఇప్పటి వరకు చేయలేదు, ఏమీ చేయలేదు. అట్టే ఉంది. 1974 మాకు పట్టా మంజూరైంది. అప్పటి నుంచి మా యాండ్రోలోనే ఉన్న పొలం మేమే చేసుకుంటున్నాం. తర్వాత కూడా పొలం మా యాండ్రోలో ఉంది, కానీ పొలం మా సర్వే నెంబర్ మార్చుకున్నాడు. మా నెంబర్ ఎత్తి వేరే ఆయన వేసుకొని ఆయన నకిలీ పాస్బుక్ తయారు చేశాడు. పేరు డేగా వెంకనాథరెడ్డి అని పాస్బుక్ తయారు చేసుకొని మా పొలాన్ని ఆయన పేరు మీద ఆన్లైన్ ఎక్కించుకుంటున్నాడు. ఆన్లైన్ డీటెయిల్స్ ఎక్కించుకొని నకిలీ పాస్బుక్ తెచ్చుకొని ఎక్కించుకుంటున్నాడు. ఆయన పొలం ఎక్కించుకున్నప్పుడు మా పరిస్థితి ఏంది? మాకు ఎక్కడుంది పొలం? ఎక్కడుంది మా రికార్డు? ఎక్కడ ఉంటుంది? ఇంకా ఉండదు కదా. నకిలీ పొలము 280 పొలం అది. 280ని ఎస్టీల దగ్గర కొన్నాడు. ఆ డాక్యుమెంట్స్ మాయం చేశాడు. దాన్ని 86 సర్వే నెంబర్ వేశాడు. దానికి 86 సర్వే నెంబర్ వేసి ఓ నకిలీ పాస్బుక్ తయారు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఎంటర్ చేసుకుని ఉన్నాడు ఆయన పేరే. ఎస్టీలంతా పక్కన పెట్టేశాడు, తీయేశాడు. ఎంఆర్ఓ ఆఫీసులో లంచాలు ఇచ్చి ఆ విధంగా చేస్తున్నాడు. అది కలెక్టర్కి అర్జీ ఇచ్చాము, రెస్పాండ్ లేదు. ఎంఆర్ఓకి ఇచ్చాము, ఎంఆర్ఓ సమాధానం లేదు. విఆర్ఓకి ఇచ్చాము, సమాధానం లేదు. ఈ ఎస్ఐ గారు కాక అంతకుముందు ఉన్న ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము, కాంతికుమార్ గారు సార్కి. ఆయన ఇంక మీ జోలికి రాళ్లే, వదిలేయండి అని చెప్పాడు. అప్పటి నుంచి కూడా ఇప్పటికి ఏం రెస్పాండే లేదు, ఏ అధికారి రెస్పాండ్ లేదు. అట్టే ఉంది. మేము అర్జీ వేయడం తప్ప అర్జీలు పట్టించుకున్న నాదుడే లేడు ఆఫీసులో. ఇచ్చాం అర్జీలు, సరేలే బాబు చూద్దామంటారు, వదిలేస్తున్నారు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.